నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజనీర్లపై చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకున్నాం. రఘువర్ధన్, నీటి పారుదల శాఖలో ప్రక్షాళనకు సంబంధించిన వివరాలు ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ మేడిగడ్డ అంశానికి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో అందుకు సంబంధించిన విజిలెన్స్ విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీంతో పాటు ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. రేపటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానీ ఈ బడ్జెట్ సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటన్నింటి నేపథ్యంలో మేడిగడ్డ విజిలెన్స్ నివేదిక వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన ఇప్పటికే కీలక చాలా ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంజనీర్లపై వేటు వేసింది. చాలా ఏళ్లుగా పదవి విరమణ చేసినంత కూడా సర్వీస్ లో కొనసాగుతున్న ఈఎన్సీ జనరల్ మురళీధరరావును రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. ఇదే సందర్భంలో రామగుండం ఈఎన్సీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలు, పంప్ హౌజ్లకు సంబంధించిన పనులను ఇతరత్రం పర్యవేక్షిస్తున్న నల్ల వెంకటేశ్వర్లను రామగుండం ఈఎన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరికొంతమంది ఇంజనీర్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి సమగ్ర పక్షాలను దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని. ధన్యవాదాలు రఘువర్ధన్.